ఒక్కసారి మీరు భూమిని కోల్పోయిన నిర్వాసితుల సంఘాలతో మాట్లాడండి, మనకు అర్థమవుతుంది కష్టాలు ఎలా ఉన్నాయి. విశాఖ ఉక్కు ఎవరి దయా దాక్షిణ్యాల మీద వచ్చింది కాదు, పోరాడి సాధించుకున్నది విశాఖ హక్కు. ఎవడ పడేస్తే రాలా పోరాడాం. 32 మంది బలిదానాలు, హబీబుల్లా రెహమాన్, పోలినేని ఏసయ్య, సాయి రెడ్డి, మస్తాన్, తంగెళ్ల సత్యం లాంటి 32 మంది యువకులు, నిండు 100 ఏళ్ళు బతకాల్సిన యువకులు పోలీస్ కాల్పుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. పీలేరు నుంచి పలాస దాకా, ఇందాక చెప్పినట్టుగా విశాఖ నుంచి వరంగల్ దాకా అందరూ పోలీస్ కాల్పులు చనిపోయారు, ప్రాణాలు కోల్పోయారు. వారి ప్రాణత్యాగాల మీద వచ్చింది, విద్యార్థుల ఉద్యమ స్ఫూర్తితో వచ్చింది, నాయకుల త్యాగాలతో వచ్చింది, పోరాట స్ఫూర్తితో వచ్చింది వైశాఖ స్టీల్ ప్లాంట్. ఇది కేవలం మీరు ఆగండి, మీరు అరవద్దు, ఆగండి, పవర్ సార్ అనకండి, బాగుండట్లు అనకండి, ఆపండి, మనే కొంచెం బుర్ర పెంచుకోండి అందరూ. పాప వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇది మేము పోరాడి సాధించుకున్నది, ఆత్మగౌరవంతో సాధించుకుంది, బలిదానాలతో సాధించుకుంది. ఎవడ పడేస్తే వచ్చింది కాదు ఇది, ఇది ఆంధ్రుల ఆత్మగౌరవం. స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవటం అనేది ఆంధ్రుల ఆత్మగౌరవం, ఇది మర్చిపోకూడదు మనవారు. ఆత్మగౌరవం లేని బతుకు చచ్చిపోవడం బెటర్ కదా, అందుకని ఆత్మగౌరవం చాలా ముఖ్యం. కొంతమంది డబ్బులు పడేసి ఆత్మగౌరవం అమ్మేసుకుంటారు, మనకు అవసరం లేదు. మన ఆంధ్రులో సొంత గనులు లేవని చెప్పి పివి నరసింహారావు గారి టైంలో ఆర్థిక సంస్కరణల మూలంగా ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్కే కాదు, అన్ని ప్రభుత్వ నష్టాల్లో ఊబిలో కూరుకుపోతున్న అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలకి డిజిన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ కింద ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ స్థాపించి దీనిని ప్రైవేట్ పరం చేస్తాం, లేదంటే వాటాలు బయట వారికి అమ్మేస్తాం అనే పరిస్థితులు తీసుకొచ్చాం. ఆ రోజు నుంచి ఈరోజు కొత్తగా, ఎందుకంటే వాస్తవాలు మాట్లాడేటప్పుడు చరిత్ర మాట్లాడుకోవాలి. ఈరోజున డిజిన్వెస్ట్మెంట్ అనేది కేవలం అంటే చాలా ఆబ్జెక్ట్.